హలో పిల్లలు, క్రిందటి వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా జ్యామితీయ ఆకారాలతో కూడిన నమూనాల గురించి మరింత తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన ఇంకొన్ని ఆసక్తికర అంశాలను చూడబోతున్నాం. రాజు, బబ్లు, గోలు ఒక ప్రత్యేకమైన ఆట ఆడుతున్నారు. గోలు ఒక నమూనాను చూపిస్తాడు. ఇంకా రాజు మరియు బబ్లు ఆ నమూనా యొక్క నియమాన్ని కనుగొని ఆ నమూనాను పూర్తి చేయాల్సి ఉంటుంది. రాజు, బబ్లు ఆ నమూనా నియమాన్ని కనుక్కునే క్రమంలో ఆలోచించసాగారు. చూసావా గోలు, నేను నీ నమూనాను పూర్తి చేశాను అని రాజు గోలుతో అన్నాడు. నేను కూడా నీ నమూనా పూర్తి చేశాను గోలు అని బబ్లు గోలుతో అన్నాడు. సరే రాజు, మొదట నువ్వు ఈ నమూనాను ఎలా పూర్తి చేయగలిగావో చెప్పు గోలు రాజుని అడిగాడు. నేను బ్లాకును ప్రతిసారి గడియారపు ముళ్ళుకు సవ్యదిశలో పావువంతు తిప్పడం ద్వారా ఈ నమూనాను తయారు చేశాను అని రాజు గోలుతో చెప్పాడు. అరే, నువ్వు దీనిని తప్పుడు విధానంలో తయారు చేశావు. నేను బ్లాకుని ప్రతిసారి గడియారపు ముళ్ళుకు అపసవ్యదిశలో 3 వంతులు తిప్పడం ద్వారా ఈ నమూనాను తయారు చేశాను చూడండి అని బబ్లు రాజుతో చెప్పాడు. ఈ విషయంలో రాజు మరియు బబ్లు ఇరువురు గొడవ పడసాగారు. ఇద్దరు కూడా తాము కనుగొన్న నియమం సరైందని భావిస్తున్నారు. అరే అరే, గొడవ పడకండి మిత్రులారా, మీరిద్దరూ కనుగొన్న 2 నియమాలు సరైనవే. అసలు గడియారపు యొక్క ముళ్ళుకు సవ్యదిశలో పావువంతు అలాగే అపసవ్యదిశలో 3 వంతులు తిప్పడం 2 సమానమే. కాబట్టి మీరిద్దరూ కనుగొన్న ఈ 2 నియమాలు సరైనవే అని గోలు రాజు మరియు బబ్లుతో అన్నాడు. రాజు మరియు బబ్లు ఇద్దరు కూడా గోలు చెప్పింది అర్థం చేసుకున్నారు. అంతేకాకుండా ముగ్గురు మిత్రులు కలిసి ఆడుకోసాగారు. పిల్లలు, ఈ వీడియోలో మనం జ్యామితీయ ఆకారాలతో తయారు చేసిన నమూనాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలను చూశాం.